ओके लॉर्ड अंदर बहुना मंच सांग ने मन ओके ప్రభు దేవుడనచు చిటిక వేయుదాం నిన్ను నన్ను ప్రేమించిన నానా వచ్చా ఈ సాంగ్ ఎవరికైనా వచ్చా రాదక్క దాదా ఒకసారి నేను చెప్తాను విన్నాను నానా ఏం లేదు అందరికి చప్పట్లు కొట్టడం వచ్చు కదా క్యాప్స్ కొట్టడం వచ్చు కదా చప్పట్లు కొట్టేదాం ఇంకా స్నాప్ చేయడం చిటిక వేయడం వచ్చు కదా అందరికి ఇట్లా ఇలా చప్పట్లు కొట్టేదాం చిటిక వేయదాం నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు దేవుడు అనుచు మనసారా చాటి చెప్ప హల్లెలూయ పాడేదాం అంటే అంత ఏం లేదు నానా మనం ఏం చేయాలంట చప్పట్లు కొడుతూ చిటిక వేస్తూ నిన్ను నన్ను యేసే చాలా ప్రేమించాడు ప్రేమించిన యేసు ప్రభువే దేవుడని మనం ఏం చేయాలంట మనసారా చాటి చెప్పాలంట అంతే చాటి చెప్ప హల్లెలూయ పాడేదాం ఒకసారి నేను పాడతాను వినండి జాగ్రత్తగా వినండి చాలా చాలా చిన్న సాంగ్ అక్క ఏంటన్నా చాలా చిన్నగా ఉంది సాంగ్ ఆ చిన్నగా ఉంది త్వరగా వచ్చేస్తుంది చప్పట్లు కొట్టేదాం చిటిక వేయదాం నిన్ను నన్ను యేసయ్య ప్రేమించాడు కాబట్టి ప్రేమించిన యేసు ప్రభువే దేవుడని మనసారా చాటి చెప్ప హల్లెలూయ పాడేదాం అంతే హల్లెలూయ హల్లెలూయ అని ఫోర్ టైమ్స్ వస్తుంది ఒకసారి నేను పాడతాను మీరు జాగ్రత్తగా వినండి నెక్స్ట్ టైం మీ నాతో మీరు నా వెనుక పాడండి ఓకేనా చప్పట్లు కొట్టేదాం నేను ఒకసారి మొత్తం పాడతాను నాన్న వినండి నెక్స్ట్ టైం నేర్పిస్తా మీకు చప్పట్లు కొట్టేదాం యేసు ప్రభో దేవుడని చుచిటిక వేయుదం నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు రాజు అని మనసారా చాటి చెప్ప హల్లెలూయ పాడేదాం మనసారా చాటి చెప్ప హల్లెలూయ పాడేదాం హల్లెలూయ 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 ఆమేన్ హల్లెలూయ 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 ఆమేన్ నా వాయిస్ అందరికి వినిపిస్తుందా నాన్న మంచిగా అక్క షాంపల్ అన్ని ఇంకా రాలేరా అక్క ఓకేనా సాంగ్ అర్థమైంది అందరు ఒకేసారి నా వెంట రిపీట్ చేయండి అన్న థర్డ్ టైం మనం అందరం కలిసి పాడుతున్నాం చప్పట్లు కొట్టేదాం చాటించేదాం మీ వాయిస్ చాలా స్లో వినిపిస్తుంది అక్క హల్లెలూయ
అక్కా మీ వాయిస్ చాలా స్లో వినిపిస్తుంది అక్క. స్లోగా వస్తుంది. ఓకే ఓకే వన్ కొద్దిగా దగ్గరికి నిల్చోండి అక్క ఫోన్ కి. ఆకాశవాణి ఇంటికి వెళ్ళాలి అల్లే ఆకాశవాణి మీ ఫ్రెండ్ మన ఫ్రెండ్ ఆగస్టీన్ జాన్సన్ వాళ్ళ తమ్ముడు పేరు ప్రకాష్ అయిపోనంటే పిల్లలు వినిపిస్తుందా అందరికి? ఒకసారి అందరు లేచి నిలబడండి. వినిపిస్తుంది అక్క. పిల్లలు వినిపిస్తుందా? వినిపిస్తుందా? ఒకసారి చెప్పట్లు కొట్టేదాం. నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు నన్ను ప్రేమించే కవి అక్క స్టక్ అవుతుంది అక్క. అక్క స్ట్రక్ అవుతుంది అక్క. అక్క స్ట్రక్ అవుతుంది అక్క. పిల్లలు ఒక్క నిమిషము అక్క చెప్తా. అక్క ఉజ్వల్ అక్క మీ వాయిస్ మ్యూట్ అయింది చూడండి అక్క. అక్క మీ వాయిస్ మ్యూట్ అయిందా? కనిపిస్తలేదు. వాయిస్ వినిపించలే కదా? ఓకే మంచి చప్పట్లు కొట్టేదేవు. చప్పట్లు కొట్టేదాం. దేవుడని చిటిక వేయుదాం. సుప్రభు దేవుడని చిటిక వేయుదాం. దేవుడని చిటిక వేయుదాం. నన్ను ప్రేమించిన ప్రభు రాజు రాజా స్టాక్ అవుతుంది అక్క. చెప్ప మనసాకి పోయే పాడేదాం. హల్లెలూయా.
సిగ్నల్ సరిగా లేనట్టుంది అక్క, ఒకసారి చెక్ చేయండి అక్క. మీ వాయిస్ స్ట్రక్ అవుతుంది మధ్యలో. ఓకే నానా, మళ్ళీ ఒకసారి వినిపిస్తుంది. అక్క అక్క వీడియో ఆఫ్ చేసేసి ఓన్లీ సాంగ్ ఒక్కటి నేర్పియండి అక్క ఫస్ట్. పిల్లలు వినిపిస్తుందా? అక్క వీడియో ఆఫ్ చేసి సాంగ్ ఒక్కటి నేర్పియండి అక్క. వీడియో ఆన్ చేసినప్పుడు స్ట్రక్ అవుతుంది. వినిపిస్తుందా? వినే వాయిస్ వినిపిస్తుందా? వాయిస్ వినపడుతుంది కానీ మధ్యలో స్ట్రక్ అవుతుంది అక్క. స్ట్రక్ అవుతుందా? ఓకే, ఒకసారి అందరం కలిసి ఏసు ప్రభు నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు హల్లెలూయ పాడిదాం, మనసారా చాటితే హల్లెలూయ పాడిదాం, హల్లెలూయ 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 మళ్ళీ సరే వాడదాము. చపాట్లు కొట్టే దేవుడన్నిటిక వేయుదం ప్రభురా. అక్క స్ట్రక్ అవుతుంది అక్క. అన్న అక్కకి కాల్ చేసి చెప్పండి. నాన్న ఒక్క 5 మినిట్స్ ఉండండి అక్క. అక్క సిగ్నల్ అలా ప్రాబ్లం ఉంది. నన్న మీ వాయిస్ అన్న నెట్ ప్రాబ్లం అన్న. ఓకే పిల్లలు, మీ వాయిస్ అందరిది నాకు వినిపిస్తుందా? నా వాయిస్ మీకు వినిపిస్తుందా అక్క? మీ వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క. పిల్లలు అందరూ ఒక్కసారి అన్మ్యూట్ అవ్వరా అక్క. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, ఆడియో వీడియో కూడా బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవుతుందా? అవునా అక్క. అక్క మీరు ఆ వీడియో ఆఫ్ చేసి పిల్లలు ఇప్పుడు వినిపిస్తుందా? వాయిస్ వినిపిస్తుందా అందరికి? అక్క వీడియో కొని అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి అక్క. పిల్లలు వాయిస్ పిల్లలు నా వాయిస్ వినిపిస్తుంది మళ్ళా స్టక్ అవుతుంది అక్క. బ్రేక్ అవుతుంది అక్క. అక్క మీరు వీడియో ఆఫ్ చేసేసి ఓన్లీ ఆడియో పెట్టుకోండి అక్క. ఆడియో పెట్టుకొని సాంగ్ కూడా ఆడియో లెస్ అని చెప్పేసేయండి అక్క. అన్మ్యూట్ చేసుకోండి అక్క, అన్మ్యూట్ చేసుకోండి. పిల్లలు వినిపిస్తుందా? నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? వినిపిస్తుందా? అక్క ఇప్పుడు ఓకేనా? వినయ్ అంతా క్లియర్ గా ఉందా?
ఉందక్క కానీ మీరు మాట్లాడేటప్పుడు సడన్ గా స్ట్రక్ అయిపోతుంది అక్క. నేను అనుకోవడం ఏంటంటే మీరు వీడియో ఆన్ చేయడం వల్ల సిగ్నల్ సరిగా రావట్లేదు అనుకుంటా అక్క. సిగ్నల్ ఫుల్ చూపిస్తున్నాను. ఓకే నేను వీడియో ఆఫ్ చేసి చెప్పనా? ఇప్పుడైతే పర్వాలేదు అక్క, ఇప్పుడైతే పర్వాలేదు. మళ్ళీ ఒకవేళ వస్తే ఇంటిమేట్ చేస్తాము. స్టక్ అవుతే వీడియో ఆఫ్ చేసి చెప్పండి, కంటిన్యూ చేయొచ్చు అక్క. ఇప్పటికి కంటిన్యూ చేయండి అక్క. ఓకే నాన్న, ఓకే నాన్న. ఒక్కసారి సాంగ్ ఇద్దరం కలిసి లాస్ట్ టైం పాడుకుందాము, లాస్ట్ టైం ఫైనల్ గా చప్పట్ కలిసి పాడదాం అందరము. చప్పట్లు కొట్టేదాం, చప్పట్లు కొట్టేదాం, కలిసి పాడదాం. ఓకేనా? చప్పట్లు కొట్టేదాం, చప్పట్లు కొట్టేదాం, ప్రభు దేవుడని చుచ్చుకేదాం. నాన్న ఇందాక సాంగ్ ఏమి వినిపించలేదా మీకు? అయితే ఒకసారి నా వెనుక చెప్పండి, మీరు చిన్న సాంగే కదా, ఒకసారి నా వెనుక చెప్పండి. మనం సెకండ్ టైం మనం అందరం కలిసి పాడుకుందాం, త్వరగా వచ్చేస్తుంది. వెనుక నా వెనుక చెప్పండి, చప్పట్లు కొట్టేదాం, దేవుడను చుచిటిక వేయుదాం, ప్రేమించిన యేసు ప్రభు రాజు రాజు అని, నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు రాజు అని, మనసారం చాటి చెప్ప హల్లెలూయ పాడేదం, మనసారం చాటి చెప్ప హల్లెలూయ ఆమేన్. అంతేనా? మళ్ళీ కలిసి పాడుకుందాం సరేనా? చాలా ఫాస్ట్ పాడదాం, ఇప్పుడు కొంచెం స్లోగా పాడాం కదా, ఫాస్ట్ పాడదాం. చప్పట్లు కొట్టేదాం, చప్పట్లు దేవుడను చుచిటిక వేయుదాం, దేవుడను చుచిటిక వేయుదాం, నిన్ను నన్ను ప్రేమించిన యేసు ప్రభు రాజు అని, నిన్ను నన్ను ప్రేమించిన అందరికి వచ్చింది అనుకుంటా సాంగ్, అందరికి వచ్చింది సాంగ్ ఎందుకు వచ్చింది కదా? ఓకే వెరీ గుడ్. ఈ పాటలో మనం ఏం చేసినామంటే, ఏమని వాయిస్ వినిపిస్తుందో క్లారిటీగా? ఒకవేళ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి అక్క నాకు. ఇప్పటి వరకు పాట ద్వారా మనం ఏం నేర్చుకున్నాము? ఏసే అని మనం చప్పట్లు కొడుతూ వేస్తూ ఏసయ్యే నిజమైన దేవుడు అని అందరికి చెప్పాలి అని మనము పాట నేర్చుకున్నాం కదా. నచ్చింది ఆ పాట అందరికి? సరే చూద్దామా, నెక్స్ట్ వీక్ అందరు గుర్తు పెట్టుకొని పాడాలి మంచిగా చిన్న సాంగ్. ఇప్పుడు పాట ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే, అందరు కూడా ఏసే నిజమైన దేవుడని నేర్చుకున్నాం కదా. ఒకసారి ఇప్పుడు అందరు మ్యూట్ అయిపోండి, మ్యూట్ చేసేసుకోండి, ఒక్క ఇద్దరు తప్ప. అందరు మ్యూట్ చేసుకుంటారా? స్టోరీలోకి వెళ్ళిపోదాము. అక్క అందరిని మ్యూట్ చేశాను, మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి అక్క. ఓకే వినయ్, మీరు వినయ్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం చెప్పు వినయ్, లేకపోతే అన్నయ్య కన్నా కాల్ చేయి. ఓకేనా? నేను ఎప్సిబాకి జోనాకి అన్మ్యూట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు అక్క. ఓకేనా, నేను స్టార్ట్ చేస్తున్నా, ఇంకా లెసన్ స్టార్ట్ చేస్తున్నాను. ఓకే ప్రకాష్, ప్రకాష్ నాన్న, ప్రకాష్ అక్క చెప్పండి అక్క.
నాన్న లెసన్ కోసం ఒక చిన్న ప్రేయర్ చేయవా. ఓకే. స్తోత్రం 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 మహోన్నతుడ జీవాధిపతి మరి దేవ ప్రభా, ఇప్పుడు మేము సండే స్కూల్ ప్రభా నాయన స్టోరీ వినబోతుండగా ప్రభా నాయన మాకు కావాల్సినటువంటి నాయన స్టోరీని మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రం ప్రభా నాయన, పిల్లలకి వినదగినటువంటి మనస్సును మీరు దయచేయండి నాయన. మరొక కూడా మంచి ఆలోచనను అనుగ్రహించి ప్రభా, మీ వాక్యాన్ని మీ నోటి మాటలను అక్క హృదయంలో నిలిపి ప్రభా నాయన పిల్లలకు అర్థమయ్యే విధంగా మాట్లాడి చెప్పే విధంగా మీరే సహాయం చేయమని వేడుకుంటూ తగ్గించుకుంటూ లెసన్ ఆరంభం నుండి ముగింపు వరకు మీరే మాట్లాడి పిల్లలందరినీ ఆ ప్రకారంగా జీవించేటట్టుగా ప్రోత్సహించమని వేడుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొంచిన అన్న పరమ తండ్రి, ఆమేన్. ఓకే నాన్న, ఇప్పటి వరకు ఒక మంచి సాంగ్ నేర్చుకున్నాం మనము. ఏసయ్య దేవుడు అని చెప్పేసి మనం అందరికి చెప్పాలి, హల్లెలూయా పాడాలి అని చెప్పేసి మనము ఒక మంచి స్టోరీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఒక సాంగ్ నేర్చుకున్నాం కదా, మంచి సాంగ్ నేర్చుకున్నాము. సాంగ్ ద్వారా మనము దేవుడు అని, ఏసయ్య నిజమైన దేవుడు అని అందరికి తెలియజేయాలి అని నేర్చుకున్నాము. ఇప్పుడు లెసన్ లో కూడా ఒక చాలా మంచి లెసన్ నాన్న, ఇది అందరికి తెలిసిన లెసనే, అందరికి తెలిసిన లెసనే. ఒకవేళ ఇప్పటి వరకు వినని వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా వింటే, ఒకవేళ మీకు ఒకవేళ తెలిసిన లెసన్ అయినప్పటికీ కూడా, ప్రభువా ఈ లెసన్ ద్వారా నేనేం నేర్చుకోవాలి, ఈ లెసన్ నాకు తెలుసు, ఈ బైబిల్ స్టోరీ అని చెప్పేది, ఈ బైబిల్ స్టోరీ నాకు ముందుగానే తెలుసు, కానీ ఈ లెసన్ ద్వారా నువ్వు మాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు అని చెప్పేసి మీరు ఏసేని మనసులో ప్రేయర్ చేసుకుని అడుగుతూ చాలా జాగ్రత్తగా వినండి నాన్న. ఏ నాకు తెలిసిన స్టోరీయే కదా అని చెప్పేసి పెద్ద పిల్లలు ఎవరు కూడా, ఒకవేళ చిన్నలైనా పెద్దలైనా పెద్ద పిల్లలైనా కానీ నెగ్లెక్ట్ చేయకూడదు, నిర్లక్ష్యంగా ఎవ్వరు వినద్దు, చాలా జాగ్రత్తగా వినండి. నేను మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతాను. జోనా వింటున్నావా? ఓకే నాన్న, ఏం లేదు నాన్న. ఈ నేను చెప్పబోయే ఒక స్టోరీలో ఒక చిన్న పాప ఉంటుంది, ఒక పెద్ద ఒక అతను ఉంటాడు, ఆయన చాలా మంచి అధికారి, చాలా మంచి ఆఫీసర్ అన్నమాట. కానీ ఈ చిన్న పాప ఏంటంటే, చాలా చిన్న పాప, ఇంకేంటంటే వాళ్ళ ఊర్లో చక్కగా ఆడుకునే వయసు ఆమెది, వాళ్ళ మమ్మీ డాడీ దగ్గర ఉంటూ మంచిగా ఎంజాయ్ చేసే లైఫ్ తనది, మమ్మీ డాడీతో కలిసి వాళ్ళ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళ ఊర్లో తను హ్యాపీగా ఉండే అమ్మాయి, చిన్న పాప అన్నమాట. అయితే అలాంటి చిన్న పాప వాళ్ళ ఊరికి వేరే దేశం వాళ్ళు వాళ్ళ దేశం మీదకి యుద్ధానికి వచ్చారంట. యుద్ధానికి వచ్చేసి ఆ చిన్న పాప వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఓడించేసి వాళ్ళ ఊర్లో కొంతమందిని ఏం చేశారంటే, వాళ్ళ ఓడించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేశానికి వాళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడగా వీళ్ళని, చిన్న పాప ఇంకా కొంతమంది పిల్లల్ని ఇంకా పెద్దవాళ్ళని కొంతమంది కూడా తీసుకువెళ్ళిపోయి అక్కడగా బానిసలుగా స్లేవ్స్ లాగా చేసుకున్నారంట. అయితే ఇప్పుడు అర్థమైందా స్టోరీ ఏంటో? అర్థమయ్యే ఉంటది చాలా మందికి. ఆ చిన్న పాపని వాళ్ళు ఏం చేస్తున్నారు, వేరే దేశం వాళ్ళు వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ బానిసల్లాగా పెట్టేసినారనమాట. ఎవరో కాదు, నేను చెప్పబోయే పాప పేరు, పాప పేరు అయితే బైబిల్లో వ్రాయబడలేదు, ఇప్పటికి ఆల్మోస్ట్ గెస్ట్ చేసే ఉంటారు. ఆ యొక్క పెద్ద అతని పేరు ఏంటంటే నయమాను. ఆయన మంచి ఆఫీసర్, మంచి అధికారి. అధికారి అంటే ఏ డిపార్ట్మెంట్ లోనైనా సైన్యాధిపతి అనమాట, చౌక ఆర్మీలో. అయితే అలాంటి పెద్ద సైన్యాధిపతి దగ్గర ఈ యొక్క చిన్న పాప ఏం చేసినారు, సైన్యాధిపతి ఆ యొక్క దేశాన్ని, వాళ్ళ ఇజ్రాయెల్ దేశంలో ఉంటది పాప, ఈ పాప వాళ్ళ ఊరేంటి, ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఈ చిన్న పాపని ఆ యొక్క ఈ యొక్క నయమాన్ అనే వ్యక్తి వాళ్ళ ఊరేంటినా సిరియా దేశం వాళ్ళది. సిరియా దేశస్థుడైన నయమాన్ ఏం చేసినాడంటే, ఈ యొక్క ఇజ్రాయెల్ దేశంలో ఉన్న చిన్న పాపని వాళ్ళ ఊరికి తీసుకొచ్చేసి, సిరియా దేశాన్ని తీసుకొచ్చేసి అక్కడ వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా, ఒక బానిస్ లాగా పెట్టేసినాడు అనమాట. చూడండి పిల్లలు, చిన్న పాప కదా, చాలా చిన్న పాప, దేశం గాని ఊరు గాని ఊరు, దేశం గాని దేశము, ఎక్కడో మనమైతే ఒక మన రిలేషన్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి హాలిడేస్కి ఎప్పుడైనా వెళ్తే మనం ఏం చేస్తాం, ఒక ఉంటే కొన్ని రోజులు, ఒక 2-3 డేస్కి, కొంతమంది ఒకవేళ కొన్ని డేస్ ఉన్నా మనకి మన పేరెంట్స్ గుర్తొస్తారు, మన ఫ్రెండ్స్ గుర్తొస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, నాకు మమ్మీ కావాలి, డాడీ కావాలి, నేను వెళ్ళిపోతానని ఏడుస్తారు. ఎంజాయ్ ఆడినంతసేపు ఆడతారు, తర్వాత మమ్మీ గుర్తు రాగానే మమ్మీ గుర్తొస్తుంది అని చెప్పేసి ఏడుస్తారు కదా. మనము మన తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్తేనే మనం ఏం చేస్తాము, మమ్మీ గుర్తొస్తుంది, డాడీ గుర్తొస్తుంది అని ఏడుస్తాము. అలాంటిది ఆ చిన్న పాపని ఆ వేరే దేశంలో ఉన్న నయమాన్ గారు, నయమాన్ సైన్యాధిపతి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఇంట్లో మళ్ళీ మంచిగా చూస్తున్నాడా? లేదు. ఒక
నానా వినిపిస్తుందా అందరికి? వాయిస్ వినిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా నానా అందరికి? వాయిస్ వినిపిస్తుందా? వినపడుతుందా? ఇందాక మ్యూట్ అయిపోయింది. అయితే ఈ పాపని ఆ యొక్క సిరియా దేశంలో ఆ నైమాన్ దగ్గర ఉంటుంది. పాప చాలా బాధగా ఉండాలి. యాక్చువల్ గా మనమైతే బాధగానే ఉంటాం కదా, ఏడుస్తాము. ఇంకా వాళ్ళ ఇంట్లో పని చేపించుకుంటుంటే మనకైతే ఏమనిపిస్తుంది, అబ్బా ఏంటి నాకు ఈ బాధ, మన ఇంట్లో అయితే మేమైతే మంచుకుండే వాళ్ళము, నాకేంటి బాధ అని చెప్పేసి ఎప్పుడు మనం ఏడుస్తూనే ఉంటాం. చి వీళ్ళేంటో ఏమో, వీళ్ళేంటి నన్ను ఇలా చేస్తున్నారని మనం వాళ్ళని అయితే తిట్టుకుంటా ఉంటాం కదా. కానీ ఈ యొక్క సిరియా దేశంలో ఉన్న ఇజ్రాయెల్ చిన్న పాప ఆ యొక్క నయమాన్ యొక్క ఇంట్లో వాళ్ళ భార్య దగ్గర పని మనిషిలాగా ఉంటూ ఏమాత్రం కూడా తను బాధపడినట్టుగా, కానీ బాధపడిందేమో మనకు తెలీదు, కానీ ఎక్కడ కూడా బైబిల్లో మెన్షన్ చేయలేదు. కానీ తను ఏం చేసిందో తెలుసా నానా? తను అక్కడ చిన్న పాప వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా ఉంటూ ఆ యొక్క యజమానుడు ఎవరైతే నైమాన్ ఏమిందంటుందంట, మీ అందరికి తెలుసు కదా నైమాన్ కుష్ఠరోగం అంట. ఏ చిన్న పాప నీకేమన్నా మీ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారా, మీ ఊర్లో ఎవరైనా ఉన్నారా చెప్పు నాకు, నాకు ఈ యొక్క బాధ ఉంది, కుష్ఠరోగం ఉంది అని ఎప్పుడైనా అతను అధికారిగా తను ఎప్పుడు కూడా ఆ చిన్న పాప మీద తనతో ఎప్పుడు అడగలేదు. కానీ ఈ చిన్న పాప ఏం చేస్తుంది తెలుసా, వాళ్ళ ఇంట్లో పని మనిషిలాగా ఉంటూ కూడా ఏం చేస్తుందంటే, ఈ చిన్న పాప వాళ్ళ భార్యతో పో, వాళ్ళ భార్య బాధపడుతుందేమో ఒకవేళ అని చెప్తూ ఆమెతోనే, ఏ పాప ఇది తీసి అక్కడ పెట్టు, అది ఎక్కడ పెట్టు, ఆ వాటర్ తీసుకురా ఇక్కడికి అని చెప్తూ, ఈ నయమాన్ గారు ఏంటో ఏమో, ఈ నయమాన్ గారు కుష్ఠరోగం ఎప్పుడు పోతుందో ఏమో అని చెప్పేసి అలా బాధపడుతుందేమో వాళ్ళ భార్య. ఆ బాధపడుతుంటే ఆ బాధ అంతా కూడా ఎవరు చూస్తున్నారు, ఒక చిన్న పాప చూస్తుంది. చూసి ఏం చేసింది, తను ఊరుకుందా? ఊరుకోలేదు. మనమైతే ఏం చేస్తాము, చీ మంచిగా అయింది, మంచిగా అయింది, అంతే కావాలి, అంతే కావాలి, కుష్ఠరోగం వచ్చింది, మంచిగా అయింది, మా దేశం మీదకి వచ్చి మమ్మల్ని స్లేవ్స్ లాగేస్తారా, మంచిగా అయింది, మంచిగా అయింది అని చెప్పేసి మనమైతే అలాగే అనుకుంటాం కదా. కానీ ఆ చిన్న పాప అలా అనుకోలేదు నానా. అనుకోకుండా ఏం చేసిందంటే, తను ఆల్రెడీ బాధపడుతుంది వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి దూరంగా ఉంటుందని చెప్పేసి, వాళ్ళ ఊరు కానీ ఊర్లో ఉంటుందని చెప్పేసి బాధపడుతుంది, బాధపడి పని మనిషిలా ఉంటుంది, బాధపడుతున్నా సరే ఆ చిన్న పాప ఎప్పుడు కూడా అలా అనుకోలేదు. అలా అనుకొని వీళ్ళకి ఇలాగే కావాలి, ఇలాగే కావాలని అనుకోలేదు. అనుకోకుండా చిన్న పాప ఏం చేసిందంటే నానా, ఆ యొక్క నయమాని గారి బాధ్యతో చెప్పిందనమాట, అమ్మగారు అమ్మగారు మా దేశంలో ఒక చిన్న, మాది ఇజ్రాయెల్ దేశం కదా, మా దేశంలో ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త చాలా మంచిగా బాగు చేస్తాడు, ఈ యొక్క నయమాన్ గారిని మీరు దయచేసి ఒక్కసారి తీసుకెళ్ళండి అమ్మా మా దేశానికి అని చెప్పేసి ఆ యొక్క ఆ నయమాన్ గారి భార్య చెప్పిందనమాట. ఆ నయమాన్ గారి భార్య చెప్పగానే ఏమైంది, ఇంకా వాళ్ళ భార్య ఏం చేసింది వెంటనే నయమాన్ గారికి తెలియజేసింది. నయమాన్ గారు ఏం చేసినాడు, వెంటనే ఇంకా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళడానికి రెడీ అయిపోయినాడు. చూసారా పిల్లలు, ఈ లెసన్ లో, ఈ కథలో చిన్న పాప ఉంది కదా, ఈ చిన్న పాప ద్వారా మనం ఒక విషయం తెలుసుకోవాలి నాన్న, ఏంటంటే తను తనతో వచ్చి ఆ నయమాన్ గారు చెప్పలేదు, తన భార్య ద్వారా తెలుసుకుంటాను, అది కూడా చూసింది, చూసి ఇతరులు బాధపడుతుందా చూడలేకపోయింది ఆ పాప కదా. తను ఒకవేళ తను బాధలో ఉండి కూడా ఆ యొక్క నయమాన్ గారికి బాధని ఎలాగైనా సరే నేను ఆ యొక్క రోగాన్ని పోగొట్టాలి, నా యొక్క యజమానుడు మంచిగా ఉండాలని చెప్పేసి తను ఆలోచించింది అంత చిన్న వయసులో కూడా. చూడండి పిల్లలు, మనం కూడా నానా, మనం ఎప్పుడైనా సరే ఒక చిన్న పాప ద్వారా మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటంటే, మనకి ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు మనకి చెప్పకపోయినా, ఎవరైనా బాధలో ఉంటే, ఒకవేళ మన శత్రువులు అయినప్పటికీ కూడా ఎవరైనా వాళ్ళ బాధలో ఉంటే, వాళ్ళు ఏదైనా కష్టం చేత బాధ చేత బాధపడుతుంటే మనం ఏం చేయాలి తెలుసా, మనం అలా ఊరుకోవద్దు. ఏంటి, ఈయనను వచ్చి నాకు చెప్పాడా ఏమన్నా, తను ఏమైనా బాధపడుతున్నా నాకు చెప్పాడా, అయినా నాకు ఈయన వీళ్ళు నాకు కీడు చేశారు కదా, వీళ్ళకి నేనెందుకు మేలు చేయాలి, వీళ్ళ కోసం నేనెందుకు ప్రేయర్ చేయాలి, వీళ్ళకి నేనెందుకు హెల్ప్ చేయాలి అని మనం అలా అనుకోవద్దు. అనుకోకుండా ఒక చిన్న పాపలాగా మనం ఏం చేయాలంటే, వాళ్ళ కష్టాల్లో ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ ఎవరైనా బాధలో ఉంటే మనం ఏం చేయాలి, వాళ్ళ కోసం, వాళ్ళకు ఏమన్నా వాళ్ళకి ఫైనాన్షియల్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఏం చేయాలి, మనం వాళ్ళ కోసం ప్రేయర్ చేయాలి. చాలా మంది ఉంటారు ఫ్రెండ్స్, మీ యొక్క ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్లో పాపం చాలా పూర్గా ఉండొచ్చు కానీ స్కూల్కి వచ్చి హ్యాపీగా మీతో ఆడుకుంటారు. ఇంకా ఇప్పుడు మీ జూమ్ క్లాసెస్ కాబట్టి మీతో ఫోన్ చేసేసి చాలా చక్కగా మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ లోపల ఏదో ఒక బాధ ఉంటుంది, వాళ్ళకి ఏదో కావాలని ఉంటుంది, ఏదో అక్కరుంటుంది, ఫ్రెండ్స్ కొనుక్కోలేక, బుక్స్ కొనుక్కోలేక, స్కూల్లో ఫీజు కట్టలేక చాలా బాధతో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళైతే మీకు చెప్పరు, కానీ మీరేం చేయాలి, మీ బాధ్యత ఏంటి, వాళ్ళు ఎలాంటి బాధలో ఉన్నారో,
వాళ్ళు ఎలాంటి కష్టంలో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి మీ శత్రువులైనా మంచి వాళ్ళైనా సరే మీరేం చేయాలి, వాళ్ళ కోసం మీరు ప్రేయర్ చేయాలి. ఈ చిన్న పాప ద్వారా మనం ఒక మంచి విషయాన్ని నేర్చుకున్నాం ఈరోజు. ఏంటి ఆ విషయం? ఎదుటి వాళ్ళు ఎలాంటి బాధలో ఉన్నా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ మనం ఏం చేయాలి, వాళ్ళ కోసము ప్రార్థన చేయాలనే విషయాన్ని మనం ఒక చిన్న పాప ద్వారా నేర్చుకున్నాం. చూసారా పిల్లలు, నయమాన్ గారు ఈ యొక్క చిన్న పాప మాట విని ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేసి అక్కడ ఎలీషా ప్రవక్త దగ్గర స్వస్థత పొందుకున్నాడు. చూడండి పిల్లలు, ఈ యొక్క నయమాన్ దగ్గర కూడా ఒక మంచి విషయం నేర్చుకునేది ఉంది. ఏంటో తెలుసా? అది నయమాన్ గారు కూడా మంచి ఒక అధికారి, అధికారి అయినప్పటికీ సైన్యాధిపతి అయినప్పటికీ కూడా తను ఎక్కడ కూడా గర్వించలేదు. గర్వించకుండా ఏ ఈ బానిస చెప్పింది నమ్మాలా అనుకోలేదు. అనుకోకుండా ఆ పాప చెప్పగానే చిన్న పాప అయినప్పటికీ కూడా ఆ యొక్క పాప మాట విని ఆ యొక్క ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు. ఇంకా ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిన తర్వాత ఎలీషా గారు ఏమన్నారు తెలుసా? మీ అందరికి తెలుసు కదా, యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునిగితే నీ యొక్క కుష్ఠరోగం అంతా పోతుంది అని చెప్పేసి ఆ యొక్క ఎలీషా గారు చెప్పారు. ఎలీషా గారు చెప్పినప్పుడు నయమాన్ గారు అనుకున్నారు, ఏమని, ఏ మా యొక్క దేశంలో నదులు లేవా, మేము అక్కడ మునిగితే నాకు స్వస్థత రాదా అనుకున్నాడు ఎలీషా ఆ యొక్క నయమాన్ గారు. అనుకున్నప్పుడు నయమాన్ గారు అలాంటి టైంలో ఒక దాసుడు ఏం చేస్తున్నాడు, నయమాన్ గారికి అలా అనుకోవద్దు, ఒకవేళ ఒక దైవ సేవకుడు నీకు వేరే గొప్ప కార్యం ఏమైనా చేయమని ఉంటే, ఏదైనా కావాలి ఇవ్వమని ఉంటే నువ్వు ఇచ్చేవాడు కదా, ఏం కాదు ఒక్కసారి వినండి సైన్యాధిపతి గారు అని దాసుడు కూడా చెప్పాడు. దాసుడు చెప్పగానే, ఏ నువ్వు దాసుడివి, నేను సైన్యాధిపతిని, నువ్వు నా మాటే వినాలి అని చెప్పేసి ఆ యొక్క దాసుని కూడా ఏమనలేదు ఆ యొక్క నయమాన్ గారు. అందువల్ల నయమాన్ గారు తగ్గించుకొని అక్క మీరు మ్యూట్ లో ఉన్నారు చూడండి. నయమాన్ గారు దాసుని మాట వినడం ద్వారా ఏమేం తెలుసా పిల్లలు, నయమాన్ గారు కూడా స్వస్థత వచ్చింది. చూడండి పిల్లలు, ఈ యొక్క లెసన్ లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు? చిన్నపాప, ఇజ్రాయెల్ యొక్క దేశంలోని చిన్నపాప ఒకటి, ఇంకొకరు ఎవరు, సైన్యాధిపతి, సిరియా దేశపు సైన్యాధిపతి. సిరియా దేశపు సైన్యాధిపతి ఆ యొక్క తను ఎక్కడ కూడా గర్వించకుండా, ఒకవేళ తనలో వచ్చింది ఒకసారి కోపం వచ్చింది, గర్వం వచ్చింది, నేనేంటి వినేది అనిపించింది, కానీ వెంటనే తను తగ్గించుకొని ఏం చేసినాడు, ఆ యొక్క దాసుని మాట కూడా విన్నాడు. వినడం ద్వారా ఏమైంది, తనకి యోర్దాన్ నదిలో వెళ్ళాడు, 7 సార్లు మునిగాడు. మునిగి లేవగానే పసిపిల్ల దేహంలాగా, ఇప్పుడే పుట్టిన పాపలాగా మంచిగా అయిపోయిందంట. ఆయన యొక్క కుష్ఠరోగం అంతా కూడా పోయిందంట. చూసారా పిల్లలు, ఈ కథ అందరికీ తెలుసు, కానీ కథలో ఇద్దరు వ్యక్తుల్లో ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అందుకోసం మనం ఏం చేద్దామంటే పిల్లలు, ఇప్పటి నుంచి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో చాలా మంది మారుమనిసి పొందకుండా ఎవరైనా ఉండి ఉండొచ్చు. ఎవరి హృదయంలోనైనా ఏసే లేకపోతే, మీరు ఇప్పటి వరకు ఏసేని మీరు హృదయంలో చేర్చుకోకపోతే, ఎక్కడ కూడా మీరు ఏ నేను మారుమనిసి పొందాను, రక్షణ పొందాను, నాకు అన్ని తెలుసు అని అనుకోవద్దు. అనుకోకుండా మీరు మారుమనిసి పొందాను అనే భ్రమలో మీరు ఉండద్దు. ఏసైని మీ హృదయం పూర్వకంగా, ఏసయ్యా నా హృదయంలోకి రండి, ఏసయ్యా ఏ మామూలుగా కూర్చొని, ఏసయ్యా నా హృదయంలోకి రా, ఏసయ్యా నా పాపాలు క్షమించు, ఆమెన్ అంటే ఏసయ్యా మీ హృదయంలోకి వస్తాడా, రాడు. ఏసయ్యా మీ యొక్క పాపాలు ఒప్పుకోవాలి నానా, మీరు తగ్గించుకోవాలి, మీ యొక్క దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. ఒకవేళ మీ తమ్ముడిని ఏమైనా మీరు అనుంటే, మీ చెల్లిని ఏమైనా మీరు అనుంటే, మీ ఫ్రెండ్స్ని ఏమైనా మీరు అనుంటే, మీ యొక్క పేరెంట్స్కి మీరేమైనా ఒబే చేయకపోతే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ నన్ను క్షమించు మమ్మీ, ఇప్పటి నేను మంచిగా ఉంటాను మమ్మీ అని చెప్పేసి మీ యొక్క ఈగో ఉంటుంది, ఏ అమ్మో నేను ఇట్లా అనుకుంటే నేను తక్కువైపోతానేమో అని అలా మీరు అనుకోవద్దు. అనుకోకుండా దేవుని కోసమే తగ్గించుకోవాలి. చూడండి పిల్లలు, నయమాను ఎంత సైన్యాధిపతి, ఎంత గొప్ప వ్యక్తి కదా, అలాంటి గొప్ప వ్యక్తే తగ్గించుకున్నాడు. మనం కూడా తగ్గించుకోవాలి నాన్న. నయమాన్ ద్వారా మన లెసన్ ఏంటంటే, మనం నేర్చుకున్న లెసన్ ఏంటంటే, మనం కూడా తగ్గించుకొని మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం అడగాలి, మమ్మీ వాళ్ళని క్షమాపణ అడగాలి. ఎప్పుడైతే మీరు క్షమాపణ అడుగుతారో అప్పుడు వెంటనే ఏసే మీ హృదయంలోకి వచ్చి మీ యొక్క హృదయంలో ఉన్న పాపనంతా కూడా దేవుడు తీసివేసి మిమ్మల్ని శుద్ధులుగా చేస్తాడు అనమాట. చూడండి పిల్లలు, నయమాన్ని దేవుడు స్వస్థపరిచినాడా లేదా? నయమాన్ యొక్క శరీరం అంతా కూడా పసిపిల్ల దేహం లాగా అయిపోయిందని బైబిల్లో ఉంది కదా. చూడండి, మీరు కూడా ఏసు రక్తంలో మీరు కడగబడినట్లయితే మీ యొక్క ఈ కుష్ఠరోగం అనేది ఏంటంటే పాపానికి గుర్తుగా ఉంది.
మీరు కూడా యేసు నామంలో మీరు మీ స్వస్థత పొందుకుంటారన్న నా యొక్క పాప రోగము ఈ కుష్ఠరోగం అనేది పాపంతో సమానమని చూడండి. కుష్ఠరోగాన్ని ఇక్కడ మనము పాపానికి సూచనగా చూపిస్తున్నాం. కుష్ఠరోగమే ఇంత భయంకరం అంటే ఆ రోజులలో వాళ్ళని ఊరి బయట ఉంచేవాళ్ళంట, అంత భయంకరమైన రోగం. అలాంటి భయంకరమైన రోగంతో బాధపడుతున్న నయమాన్ గారిని దేవుడు ఏం చేసినాడు, ఎలీషా ప్రవక్త ద్వారా స్వస్థత అనేది ఇచ్చాడు. ఒకవేళ నయమాన్ గారు గర్వంతో ఉండి ఉంటే, నయమాన్ గారు ఆ యొక్క చిన్నపిల్ల ఆ చిన్నబిడ్డ మాట ఆ యొక్క దాసుని మాట వినకపోయి ఉంటే తనకి స్వస్థత ఏ మాత్రం వచ్చేది కాదు. కాబట్టి పిల్లలు ఈ రోజులలో మీరు ఉంటున్న మీరు కూడా దైవ సేవకుల మాట ఇంకా సండే స్కూల్ టీచర్స్ మాట పేరెంట్స్ మాట మీరు వినాలి. విని ఏం చేయాలంటే చాలా జాగ్రత్త తగ్గించుకొని దేవుని సన్నిధిలో క్షమాపణ అడగాలి. అప్పుడు దేవుడు మీరు హృదయంలోకి వస్తాడు, మీ పాపాలన్నీ క్షమిస్తాడు, ఇంకా మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. చూసారా పిల్లలు, ఇప్పటి వరకు ఎవరైనా సరే రక్షణ మార్మన్స్ పొందుకొని పిల్లలు ఎవరైనా ఉంటే మీరు ఏ విషయంలో తప్పిపోయినారో, ఏ విషయంలో గర్విస్తున్నారో, ఏ విషయంలో నాకు అన్ని తెలుసులే నేను ఎందుకు అడగాలి, నేను ఎందుకు క్షమాపణ అడగాలి అని చెప్పేసి ఏ విషయంలో మీరు మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారో ఏదైనా విషయం ఉన్నట్లయితే ఇప్పుడైనా సరే మీరు దేవుని సన్నిధిలో క్షమాపణ అడగండి. మమ్మీ డాడీకి వెళ్ళి సారీ చెప్పండి, నాకేంటి నాకు అన్ని తెలుసు అనే మాత్రం అనుకోకండి. అనుకోకుండా మిమ్మల్ని మీరు తగ్గించుకొని మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి. మీరు ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పండి. ఏసే అని మీరు హృదయంలోకి ఆహ్వానించండి. చూడండి పిల్లలు, ఏసే మన కోసం ఎంత గొప్ప త్యాగం చేశాడు కదా, మీ అందరికీ తెలుసు. ఆ ఏసయ్య మన కోసము సిల్వలో మనల్ని ఎవ్వరూ ప్రేమించినంతగా ప్రేమించి సిల్వలో మన కోసము ప్రాణత్యాగం చేశాడు. కాబట్టి ఏసు రక్తాన్ని మీరు ఆశ్రయిస్తే మీకున్న పాపరోగం అంటే అబద్ధం అనే రోగం, అబద్ధం ఉన్నా అది ఒక పాపరోగంతో సమానమే. ఈ చిన్న అబద్ధమైన చిన్న దొంగతనమైన ఏదైనా సరే దేవుని సన్నిధిలో మీరు ఒప్పుకోండి. నాన్న ఒప్పుకుంటే దేవుడు మీ హృదయాన్ని మంచిగా పవిత్రంగా మారుస్తాడనమాట. ఇంకా సెకండ్ థింగ్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈ లెసన్ ద్వారా దేవుడు కూడా ఈ లెసన్ ద్వారా నాతో చాలా మాట్లాడాడు నాన్న. ఇంకోటి నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను, అందుకనే మీకు కూడా చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే ప్రభు వారి ఈ లెసన్ ద్వారా మనకేం చెప్తున్నాడు అంటే, మనం ఇప్పుడు ఏసై నమ్ముకున్నాము, నయమాన్ ద్వారా మనం కూడా నేర్చుకున్నాం, మన హృదయంలో చేర్చుకున్నాము. మన హృదయంలో ఏసైని చేర్చుకున్న తర్వాత మనం సైలెంట్ గా ఉండకూడదు. ఏం చేయాలి మనము ఆ చిన్న బిడ్డలాగా మనం ఏం చేయాలంటే ఎవరైనా కష్టంలో బాధలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం మనము ప్రార్థన చేయాలి, వాళ్ళకి మనం సువార్త చెప్పాలి. ఆ యొక్క చిన్న పాప సువార్త చెప్పింది కదా కదా, ఆ యొక్క నయమాన్ గారికి సువార్త చెప్పినట్లుగా మనం ఏం చేయాలంటే మనం కూడా. వాళ్ళు నాకు చెప్పారా నయమాన్ గారు వెళ్ళి చిన్న పాపకు చెప్పాడా, చెప్పలేదు కదా. యజమాని యొక్క ఆ యొక్క భార్య ఆ నయమాన్ గారి యొక్క భార్య ద్వారా తను తెలుసుకుంది. మనం కూడా మనకి ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా మనం వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, సరేనా. ఈ లెసన్ ద్వారా మనము రెండు విషయాలు నేర్చుకున్నాము. అందరికి అర్థమైంది అనుకుంటా లెసన్? ఒకటి, చిన్న పాప ద్వారా ఎదుటి వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నా సరే వాళ్ళని మనం ఏం చేయాలా, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళకి మనం సువార్త చెప్పాలి అని చెప్పేసి నేర్చుకున్నాం నా యొక్క చిన్న పాప ఇజ్రాయెల్ యొక్క చిన్న పాప ద్వారా. ఇంకోటి నయమాన్ యొక్క నయమాన్ గారి ద్వారా సిరియా దేశపు సైన్యాధిపతి ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే మనని మనం తగ్గించుకొని మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాట వింటామో మనకంటే చిన్నవాళ్ళ మాట అయినా, ఇప్పుడు నేనైనా సరే నాన్న చిన్నపిల్లలు ఎవరైనా చెప్తున్నారనుకోండి తెలియని విషయాలు ఏమన్నా, నేనేం చేయాలి నేర్చుకోవాలి, అంతేగా నాకు అన్ని తెలుసు అనేసి నేను కూడా అనుకోవద్దు. ఎవరైనా సరే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం ఏం చేయాలంటే మనము తెలియని విషయాలు తెలుసుకోవాలి, తగ్గించుకోవాలి. మనం ఎవరి దగ్గరైనా ఒకవేళ తప్పు చేస్తుంటే మనం క్షమాపణ అడిగి మనం దేవుని సన్నిధిలో తప్పును ఒప్పుకుంటే అప్పుడు ఏసే ఏం చేస్తాడు, మనల్ని క్షమించి మనల్ని ఏం చేస్తాడు, మనల్ని పవిత్రుడిగా మారుస్తాడు. నయమాన్ గాని కుష్ఠరోగం నుంచి స్వస్థపరిచినాడు. ఈ యొక్క పాపరోగం అనేది కుష్ఠరోగం కంటే ఇంకెక్కువ అంట, కాబట్టి ఈ పాపరోగం కంటే ఎక్కువైన కుష్ఠరోగాన్ని, కుష్ఠరోగం అయితే శరీరానికి వస్తుంది నాన్న, శరీరంలో మనం ఎన్ని రోజులు బతుకుంటామో అన్ని రోజులు మాత్రమే ఉంటుంది. అదే పాపరోగం అనుకోండి మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది కదా. కుష్ఠరోగంతో చనిపోతే ఇంకంతే అమ్మయ్య వాళ్ళు రిలీఫ్ అయినట్టే, కానీ పాపరోగంతో చనిపోతే ఏమవుతుంది తెలుసా, పిల్లలు నరకానికి వెళ్ళిపోతాం మనం. అందుకని ఇప్పటి వరకు ఏం సరే ఈ యొక్క పాపరోగం కుష్ఠరోగం అనే పాపరోగంతో అబద్ధాలతో దొంగతనాలతో ఇంక ఎదురు మాట్లాడే దాంతో ఇంకా చిన్న చిన్న చూపు చూసే దాంట్లో పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని దాచిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నా నా హృదయంలో ఏసై ఉన్నాడు నాకేంటి అని గర్వంతో ఉండే వాళ్ళ దాంట్లో ఇలాంటివి ఏమైనా ఉంటే దయచేసి ఇప్పటికైనా దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి తప్పులు ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని క్షమిస్తాడు. ఓకేనా పిల్లలు? సరే నాన్న, మనం అందరం కూడా నయమాన్ గారి లాగా ఇంకా ఇజ్రాయెల్ యొక్క చిన్న చిన్నదాని లాగా మనం కూడా ఉండం. ఈ యొక్క లెసన్ నాన్న సెకండ్ కింగ్స్ 5th చాప్టర్ లో ఉంది, తర్వాత మీరు ఎప్పుడైనా చదువుకోండి. ఈ రోజు మీకు మెమరీ వర్స్ వచ్చేసి 1 John 1:9, మొదటి యోహాను
మొదటి యోహాను ఫస్ట్ చాప్టర్ 9th వర్స్ 1 John 1:9 ఏమనుందంటే నాన్న ఇక్కడ మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రుడిగా చేయును. మన పాపాలని మనం ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడు, మనల్ని పవిత్రుడిగా చేస్తాడంట. ఈ యొక్క ఇది ఒక మెమరీ వర్స్ నాన్న ఈరోజు, ఎందుకంటే నయమాన్ గారు ఒబే చేసినాడు, తగ్గించుకున్నాడు, కాబట్టి తనకి ఆయన ఎలీషా గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాడు, మంచిగా ఒబే చేసినాడు, తను ఇంకా ఆ యొక్క యోర్దాన్ నదిలో మునిగి లేచాడు, కాబట్టి తనకి ఏమైంది, తనకి స్వస్థత వచ్చింది. మీరు కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని మీ పాపాలు మీరు ఒప్పుకున్నట్లయితే దేవుడు మిమ్మల్ని కూడా మీ యొక్క పాపం అనే కుష్ఠరోగం నుంచి దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీ హృదయంలో దేవుడు ఉంటాడు. ఓకేనా? ఇప్పటి వరకు ఎవరైనా పిల్లలు నయమాన్ గారు లాగా ఉన్నట్లయితే దయచేసి మోకరించి ప్రార్థన చేయండి అన్న, నా వెనుక ఒకసారి ప్రార్థన చేయండి, నేను చెప్తూ ఉంటాను, నా వెనుక ప్రార్థన చేయండి. ఎస్సయ్యా, నేను ఇప్పటి వరకు నాయన ఆ యొక్క ఇజ్రాయెల్ చిన్నబిడ్డలాగా నేను లేను, నయమాన్ గారి లాగా నేను లేను. ఏసయ్యా, నేను నేను అక్క వాయిస్ వినిపిస్తలేదు, అక్క మీరు ఒక్కరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే నానా, ఒకసారి నా వెనుక మీరు అందరూ ప్రేయర్ చేసుకున్నాను, ఎందుకంటే చివరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి మనం ఈ ప్రార్థన ఖచ్చితంగా చేయాలి, నేను మీరు అందరం చేసుకుందాం. ఓకేనా? ఎస్సయ్యా, నేను నయమాన్ గారి లాగా ఉండాలి, ఒకవేళ నాలో గర్వం ఉన్నది ఎస్సయ్యా, నాలో నేను మమ్మీ డాడీకి ఎదురు చెప్పాను, నాకు అన్నీ తెలుసు అనుకున్నాను, చెల్లిని తమ్ముడిని అందరినీ విసికించాను, ఎన్నో అబద్ధాలు ఆడాను, పైకి మాత్రం మంచిగానే ఉన్నాను ఎస్సయ్యా, దయచేసి నన్ను క్షమించండి, నా హృదయంలోకి రండి ఎస్సయ్యా, నేను కూడా నయమాన్ గారి లాగా తగ్గించుకొని నీ మాట వినేలాగా సహాయం చేయండి. ఎస్సయ్యా, నయమాన్ గారు చిన్నబిడ్డ మాట విన్నాడు, సేవకుని మాట విన్నాడు, దైవ సేవకుని మాట కూడా విన్నాడు. ఎస్సయ్యా, నేను కూడా సేవకుల మాట, పేరెంట్స్ మాట, నాకంటే చిన్న వాళ్ళ మాట, ముఖ్యంగా నీ మాట నేను వినాలి. ఎస్సయ్యా, నన్ను క్షమించండి, నా హృదయంలోకి రండి, నన్ను పవిత్రులుగా చేయండి, పవిత్రునిగా చేయండి. ఎస్సయ్యా, అదే రీతిగా ఇజ్రాయెల్ చిన్నబిడ్డలాగా నేను అనేక మందికి సువార్త చెప్పాలి, ఎదుటి వారి బాధని నేను అర్థం చేసుకోవాలి, వారి కోసము ప్రార్థన చేయాలి, సహాయము చేయండి. యేసు నామములో అడుగుతున్నాను, ఆమెన్, ఆమెన్. ఓకే నానా, ప్రైజ్ నానా, అందరూ జాగ్రత్తగా ఉండండి, మంచిగా ఇప్పటి వరకు మారిమన్స్ పొందకపోతే ఇప్పటికైనా నానా మారిమన్స్ పొందండి, దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. ఇంకా మీ ఫ్రెండ్స్ అందరి కోసం కూడా మీరు ప్రేయర్ చేయండి, వాళ్ళకు కూడా దేవుని యొక్క సువార్తని మీరు ప్రకటించండి. సరేనా? ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, ప్రైజ్ ది లార్డ్ అందరికి. వినయ్, ప్రైజ్ ది లార్డ్ నానా. అందరు మంచి స్టోరీ విన్నారు కదా, ఆ చిన్న పాప లాగా మనం కూడా, మనం ఎక్కడున్నా మన అక్కడ ఉన్న మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా బాధపడతా ఉంటే మనం ఏసఐ గురించి చెప్పడం అన్నా, లేకుంటే వాళ్ళ కోసం ప్రేయర్ చేయడం అన్నా చేయాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు అందరు ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి అన్న, మిమ్మల్ని అందరినీ ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్స్ లోకి మూవ్ చేస్తాము. అక్కడ చిన్నపిల్లలకి పెద్ద పిల్లలకి సపరేట్ గా సండే స్కూల్ గేమ్స్ ఉంటాయి, ఒకసారి అందరు వీడియోస్ ఆన్ చేయండి అన్న.
పిల్లలు మీ ఫ్రెండ్స్ అందరు వచ్చారా చెక్ చేసుకోండి ఒకసారి పిల్లలు ఎలా ఉన్నాయి గేమ్స్ బాగున్నాయా బెంజమిన్ జీవన్ హర్ష